हाई फ्रेंड्स सुधीर अन्ना डी 40 ला मिस अवटम पट्ल अयिते चाला मंदि अभिमानुलु अयिते चाला बाधपड़ुतुन्नारु अन्नमाट सो बेसिक गा इप्पटि वरकु कूडा मनकि सुधीर अन्ना इंत पेद्द षाक् इस्तारु अनि चेप्पेसि एप्पुडु कूडा अनुकोलेदु एंदुकंटे रीसेंट गा मनकि रेंडु ईवेंट्लल्लो मिस अय्यारु पंडग ईवेंट्लल्लो रेंडु ईवेंट्लल्लो कूडा मिस अय्यारु सेम इप्पुडैते ఒక సీజన్ మొత్తం కూడా లేడు అనడం అయితే నిజంగా ఒక కలచివేత వేస్తుందన్నమాట అయితే దీనికి సంబంధించి సుధీర్న అప్పుడెప్పుడో ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్ జరిగింది కదా సో వినాయక చవితికి జరిగిన ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్లో సుధీర్న అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను అయితే సుధీర్ రష్మిలు కలుస్తారా కలవరా అనే ఒక విషయం పట్ల అయితే ఒక క్లారిటీ అయితే అక్కడే సుధీర్న అయితే మనకి హింట్ ఇచ్చారన్నమాట సో లడ్డూ వేలంపేటలో మనకి ఖచ్చితంగా చెప్పారు సుధీర్న అన్నారు కదా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైన లడ్డూ వస్తుంది కానీ రష్మి మిస్ అయితే ఇక జీవితాంతం రాదని చెప్పేసి సుధీర్ అన్న క్లియర్ కట్గా చెప్పారు అండ్ అదేవిధంగా గెటప్ శ్రీను గారు కూడా అన్నారు ఏ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ముసళ్ళు అయిపోతుందా అని చెప్పేసి అనటం కాదండి ఒక మాట ఉంది అని చెప్పేసి సుధీర్ అనటం అదంతా కూడా చాలా అయితే చాలా ఒక సస్పెన్స్గా ఉండిందనమాట అండ్ ఎవరు కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు అండ్ రీసెంట్గా మనకైతే సుధీర్ అన్న డీ 40 మిస్ అవడం పట్ల అయితే అదే ఒక కారణం అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఎందుకంటే సుధీర్ అన్న అప్పుడే అన్నారు రష్మి గారు ఈ సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరం రారు అని చెప్పేసి ఒక విషయం చెప్పారు కదా సో దానికి సంబంధించి డీ 14 మిస్ అవుతున్నారని చెప్పేసి అప్పుడే ఒక హింట్ ఇచ్చారని చెప్పేసి మనకు అర్థమవుతుందన్నమాట అండ్ అదేవిధంగా సుధీర్ రష్మిని కలుస్తారా కలవరా అనే ఒక విషయం పట్ల మనకైతే ఇక్కడైతే క్లారిటీగా తెలిసిపోతుంది ఎందుకంటే డీ 14లో సుధీర్ అన్న లేరు ఇటుపక్క రష్మి గారు కూడా లేరు సో దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే సుధీర్ రష్మిలు ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుందామని చెప్పేసి సైడ్ అయిపోతున్నట్లయితే కొన్ని విషయాలు అయితే మనకైతే బయటపడుతున్నాయి సో నిజంగానే ఇది నిజమా అని చెప్పేసి మనం గమనిస్తే సుధీర్ అన్న రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి డీ 14 మిస్ అయ్యారనుకుందాం మరి రష్మి గారు ఏ కారణం చేత మరికి డీ 14 మిస్ అవటం అనేది మనం ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలండి సో దీని పట్ల అయితే సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల వార్తలు వస్తున్నాయి సో దీనిపై మరి తొందరలోనే క్లారిటీ అయితే వస్తుందన్నమాట సో ప్రస్తుతానికి సుధీర్ అన్న చెప్పిన మాట ఏదైతే ఉందో ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్ అనేది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి సో ఖచ్చితంగా లడ్డూ వేలం పాట దగ్గర అయితే మనకి కనిపిస్తుంది ఒకసారి అయితే ఆ విషయాన్ని గమనించి అయితే కింద అయితే కామెంట్లో తెలియజేయండి అండ్ జై హింద్.